మునుగోడు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించారన్నది లక్ష మెజారిటీతో విజయం రానున్నది ఇక్కడ ప్రజలందరూ కూడా బీజేపీ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి ఆశీర్వదించనున్నారు ఎందుకంటే బీజేపీ అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడ అవినీతి గాని ఎక్కడ ప్రజలకు అన్యాయం చేసినట్టు గాని దాఖలలేదు వారు ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి ఇంకా అటువంటి వ్యక్తికి ఇవాళ మునుగోడు ప్రజలు పట్టం కట్టనున్నారు ఖచ్చితంగా ఈ దీపావళి పండుగ మాకు ముందే రాబోతుంది రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి చచ్చిపోయిన పాము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి మునికే లేదు అటువంటి మునికి లేని పార్టీలో ఇటువంటి అభ్యర్థి ఉండడం లేదు ఎందుకు అందుకోసమనే ఆ నిర్ణయం తీసుకున్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టిన క్రమంలో అటువంటి అభివృద్ధి జరుగుతున్న ప్రదేశంలో ఉన్నట్టయితేనే కానీ ఉపయోగం కానీ చచ్చిపోయిన పామును పట్టుకుని ఏమి ఉపయోగం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంత దేశద్రోహం చేసింది 70 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి దేశద్రోహం చేసిందో ప్రజలందరికీ తెలుసు ఇవాళ కొంతమంది ఏదో పైకి ఏదో హైప్ క్రియేట్ చేయడం కోసం డబ్బులు వెదజల్లే కార్యక్రమం చేస్తున్నారు దాంట్లో ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు ఇంకోటి టీఆర్ఎస్ తనకు సంబంధించిన కొడుకు అల్లుడు బిడ్డ వీళ్ళని డెవలప్మెంట్ చేద్దామని చూస్తున్నది టీఆర్ఎస్ కూడా అభివృద్ధి సాధ్యం కాదు 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకొని నేను మీరు ఒక టీవీ ఛానల్ ఎంప్లాయీగా ఉన్నారు మీకు ఒక ఏదైనా ఆపర్చునిటీ రావాలంటే మీకు దాంట్లో చేయగలుగుతారా లేదా అని ఒక సమర్థత ఉన్న వాళ్ళని చూసి తీసుకుంటారు ఏదైనా కూడా ఒక వ్యక్తిని తీసుకోవాలనుకుంటే ఎవరైనా సమర్థతను బట్టి తీసుకుంటారు రాజగోపాల్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ కాంట్రాక్టర్ అది ఇవాళ కొత్తగా పుట్టిన బీజేపీలోకి రాగానే వచ్చిన పార్టీ కాదు వచ్చిన కాంట్రాక్ట్ కాదు ఆయన గతంలో కూడా చాలా రకాల టెండర్స్ వేసిండ్రు ఓపెన్ టెండర్స్లో పాల్గొనే రైతు ఇవాళ ఈ దేశంలో ప్రతి ఒక్కరికి ఉంది ఆ బిజినెస్ చేసే క్రమంలో ఆయన వేస్తుండొచ్చు అంత మాత్రాన దానికోసమే వచ్చిండు దీనికోసమే వచ్చిండు బీజేపీ అట్లా ఒకళ్ళకే వంతపాడి ఒకళ్ళకి గెలిపించి ఒకళ్ళనే ముందు దోసి ఒకళ్ళ ద్వారా లబ్ధి పొందాలంటే ఇవాళ నరేంద్ర మోదీ గారు ఛాయ మూకున వ్యక్తి దేశ ప్రధాని గాడు ఇవాళ ఒక మారుమూల గ్రామంలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళ రాష్ట్రపతి కాదు ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఉన్న మీరు ఏ కేడర్ని తీసుకుని ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఎంపీగా అధ్యక్షుడిగా ఉన్నారంటే బీజేపీ ఒక వ్యక్తిని అవకాశం ఇస్తుంది దాంట్లో టాలెంట్ ఉన్న వాళ్ళని వెతుకుతుంది అంతేగాని రాజగోపాల్ రెడ్డి బీజేపీకి మొదట్లో చుట్టం కాదు ఇప్పుడు చుట్టం కాదు మా పార్టీ సిద్ధాంతమే ముఖ్యం మాకు వ్యక్తుల కన్నా సిద్ధాంతానికి పార్టీకి దేశానికే మేము ప్రాముఖ్యత ఇస్తాం ఏ ఎజెండా తోటి మీరు మా ఎజెండా గతంలో రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నా కూడా ఇక్కడ మునుగోడుకి నిధుల విషయంలో అన్యాయం జరిగింది నిధులు ఇవ్వలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ సొంత ఫ్యామిలీకి డైవర్ట్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి అభివృద్ధి జరగదని చెప్పేసి ఆయన శాసనసభ్యత్వానికి నిజంగా నిజాయితీ ఉన్న వ్యక్తి కాబట్టి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చింది మనిషి అటువంటి వ్యక్తి ఇవాళ అభివృద్ధి చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినట్టయితే ఇవాళ ప్రతి గ్రామంలో రోడ్లు వేసినా మేమి భారతీయ జనతా పార్టీని ఇవాళ మహిళలకు మరుగుదొడ్లు ఇచ్చిన వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన లేకపోతే ఫ్రీ రేషన్ ఇచ్చిన అంగన్వాడీ సెంటర్స్ ఇచ్చిన శ్మశానాలు కట్టించిన ఈవెన్ ప్రతి రైతులకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టిన ప్రతి కార్యక్రమం చేసిన బీజేపీ మోదీ ప్రభుత్వం అండదండగా ఉన్నది అటువంటిప్పుడు డైరెక్ట్ మోదీ క్యాండిడేటే వచ్చాడు అనుకోండి ఇక్కడ ఇంకా డైరెక్ట్ నిధులు అందుతాయి కదా ఈ మధ్యలో మీడియేటర్స్ అందరు పోయిందనుకోండి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బినామీలందరూ కూడా పోయిందనుకోండి అభివృద్ధి ఫలాలు డైరెక్ట్గా అందే అవకాశం ఉంటుంది ఈ మునుగోడుని సస్యశ్యామలం చేసే అవకాశం ఉంటుంది బీజేపీ ఒకటైతే మేము ఒకటైనట్టు మేము ఎన్నికల్లో పోటీ చేయలేదు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు పోటీ చేయలేదు కావాలంటే వాళ్ళు కలిసి చేసింది మేము టీఆర్ఎస్ ఎప్పుడైనా ఏదైనా విషయంలో కలిసి పనిచేసినట్టు దాఖలాలు కూడా లేవు మాకు దేశం అనే కాన్సెప్ట్ తప్పితే వ్యక్తిగతమైన ఎజెండాలు లేవు ఇవాళ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఏమైనా కలిసి లోపాయికా రూపాయిందని ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో మాకు తెలియదు కానీ మాకు మా ఎజెండా అభివృద్ధి ఈ అభివృద్ధి అని అన్నప్పుడు ఇవాళ ఎవరేం చేస్తున్నారు అన్న సంగతి మొత్తం మన దేశమే రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూస్తున్నది ఇవాళ తెలంగాణలో 1 స్కామ్లో తెలంగాణ 1 ట్రాఫికింగ్లో తెలంగాణ 1 క్రైమ్లో తెలంగాణ 1 లిక్కర్ స్కామ్లో తెలంగాణ 1 కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ఇన్నిట్లో తెలంగాణ 1 తెచ్చుకున్నారు కదా మరి మీ అభివృద్ధి ఏం జరుగుతుందో ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు మేము వాళ్ళతో ఎట్లా పోటీ చేస్తాము మేము ఇవాళ మోదీ గారి పైన కానీ ఎక్కడైనా అవినీతి మరక అనిపిస్తా 20 సంవత్సరాల పరిపాలన ఎక్కడ కనిపిస్తుంది.